చంద్రయాంత్రి ప్రయోగం ఒకరిని బిలియనీర్ను చేసింది. అదేంటి చంద్రయాంత్రి ప్రయోగం వ్యక్తిని బిలియనీర్ను చేయడమేంటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల లిస్టును తాజాగా విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి 25 మంది తొలిసారిగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరిలో రమేష్ కున్హి కన్నన్ ఒకరు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆయన నికర సంపద విలువ 1.2 బిలియన్ డాలర్లుగా ఉంది. చంద్రయాంత్రి ప్రయోగం తర్వాత ఆయన సంపద విలువ భారీగా పెరిగింది. అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించైంది. జావిలి దక్షిణ ధృవంపై దిగ్విజయంగా దిగి భారత్ పేరును ప్రపంచమంతా మార్మోగేలా చేసింది. ఈ చంద్రయాంత్రి విజయం కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారవేత్తను బిలియనీర్గా చేసింది. కెనెస్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు రమేష్ మైసూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 1988 కెనెస్ టెక్నాలజీ పేరుతో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థను ప్రారంభించారు. 1996 ఆయన భార్య సవిత కంపెనీలో చేరారు. ప్రస్తుతం ఆమె సంస్థ చైర్పర్సన్గా ఉండగా రమేష్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గతేడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాంత్రి మిషన్లోని రోవర్ ల్యాండర్కు విద్యుత్ను సరఫరా చేసే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ను కెనెస్ కంపెనీ అందించింది. ఈ ప్రయోగ విజయం తర్వాత స్టాక్ మార్కెట్లో సంస్థ షేర్లు రాణించాయి. 2022 నవంబర్లో లిస్ట్ అయిన విలువతో పోలిస్తే షేర్ ధర దాదాపుగా 3x పెరిగింది. ఈ కంపెనీలో రమేష్కు 64% వాటాలున్నాయి. దీంతో ఆయన నికర సంపద ఒక్కసారిగా పెరిగి బిలియనీర్ల జాబితాలో చేరారు.